హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఎవరో తెలియజేయండి మరి. డాక్టర్ బిఆర్ నాయుడన్నా, ఓకే ఓకే అన్న, స్టార్ట్ అరుణు నాయుడన్నా. ఈ కాన్స్టిట్యూషనల్ డే అబ్జర్వేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా పాటిస్తా ఉన్నాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ ఏ విధంగా కాన్స్టిట్యూషన్ రాశాడు, అట్టడుగు బడు వర్గాలకు న్యాయం జరిగే విధంగా, ఎవరైతే డౌన్ ట్రాడన్ ఉంటారో వాళ్ళందరినీ కూడా, ఎవరైతే అవమానాలకు గురైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాపాడే విధంగా కాన్స్టిట్యూషన్ రాశాడు. రాసేదే కాకుండా ఈ కాన్స్టిట్యూషన్ ఎవరికైనా నచ్చలేదనుకుంటే నేనే కాల్ చేస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంబేద్కర్ ఆశయాలతో కాన్స్టిట్యూషన్ రాశాడో ఆ కాన్స్టిట్యూషన్ లోని అంశాల కంటే కూడా ఇంకా ఎక్కువగా పారదర్శకంగా ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తోందంటే 50% మహిళలకు రిజర్వేషన్ కానీ, 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్ కానీ, అదేవిధంగా ఉద్యోగాల్లో రాజకీయ రిజర్వేషన్లు అన్ని కూడా ఇచ్చేదే కాకుండా, ఎవరైతే పేదలున్నారో, ఎవరైతే ప్రభుత్వం నుంచి వాళ్లకు మేలు జరిగే విధంగా పనిచేసే ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ముందుకు పోతాయో, దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నవరత్నాలు కానీ, మా 2 పేజీల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు కానీ కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా ఏదో ఎన్నికల ముందు మేనిఫెస్టో ఇచ్చాం, ఎన్నికల ముందు నవరత్నాల పేరు చెప్పాం, ఎన్నికలు అయిపోయాయి నేను ముఖ్యమంత్రి అయ్యానని చంద్రబాబు నాయుడు ఏ విధంగా వాటిని అన్నింటినీ కూడా తుంగలో దొక్కాడు, కనీసం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కనపడకుండా చేశాడు. 600 హామీలు 100 పేజీల మేనిఫెస్టో కనపడకుండా చేశాడు, వెబ్సైట్లో కూడా తీసేశాడు. ఆ విధంగా కాకుండా ప్రతి మంత్రి కూడా మీ పేషీలో మేనిఫెస్టో పెట్టుకోవాలా, ప్రతి మంత్రి కూడా నవరత్నాల గురించి ఆలోచించేయాలా, అవి చేసేదే కాకుండా ఇప్పటికే అనేక అంశాలు నవరత్నాల్లో ఉన్నవన్నీ కూడా అమలు చేయడం జరిగింది. మొదటి 5 నెలల్లోనే 80% హామీలు నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియజేస్తాను. తప్పకుండా వారు ఏదైతే ఏ ఆశయంతో కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు రాశారో ఆ ఆశయం కంటే కూడా ఎక్కువగా ఇక్కడ పేద బడుగు అట్టడుగు వర్గాలందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలి ఆర్థికంగా. ఈరోజు విద్య కోసం అనేక అంశాలు పెట్టాడు, అమ్మఒడి కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, హాస్టల్లో ఉచితంగా భోజనం పెట్టేదే కాకుండా పై చదువులు చదివే వారికి సంవత్సరానికి 20,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం కానీ, నాడు నేడు కింద మన్ని స్కూల్స్ ను కూడా కార్పొరేట్ స్కూల్స్ మాదిరి తయారు చేయడం కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో మొదలైనవే. అదేవిధంగా మంచి వైద్యం కావాలని నాడు నేడు కింద హాస్పిటల్స్ కూడా మోడర్నైజ్ చేయడం జరుగుతూ ఉంది, అక్కడ మందులు కొరత లేకుండా, డాక్టర్ల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని పనిచేస్తా ఉంది ఈ ప్రభుత్వం. తప్పకుండా అంబేద్కర్ ఆశయాలకు తగినట్లు ఈ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మన దేశానికి దశ దిశ నేర్పిన మన అంబేద్కర్ గారి
రాజ్యాంగం ఈ రోజు రచించిన రోజు కాబట్టి ఇక్కడ మా విజయవాడ మా ఎస్సీ సోదరులు గాని విజయవాడ ఎస్సీ కార్పొరేషన్ మొత్తం ప్రతి ఒక్కళ్ళు దీన్ని పాటుపడి మళ్ళీ ఒక్కసారి అంబేద్కర్ గారిని గుర్తు తెచ్చుకుని మా జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారు ఎలా చేశారో అంతకంటే గొప్పగా ప్రతి ప్రయాణాన్ని చేయించుకుంటూ ముందు ప్రయాణం చేస్తున్నందుకు మే అందరికీ అట్లాగే ఎస్సీ సోదరులు ఇక్కడ ఉన్న అంబేద్కర్ అనేవాళ్లు లాంటి ఆలోచనలు కలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్యాంగం గాని మంచి చెడు గాని మన గవర్నమెంట్ కూడా మనం దిశ అన్ని నిర్దేశం చేస్తూ ప్రతి ఒక్కళ్ళు ప్రతి రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారిని ప్రతిరోజు గుర్తు చేసుకునే విధంగా ఉండాలని నేను కోరుకుంటూ ఇవాళ ఈ అంబేద్కర్ గారి దశ ఈ రాసిన రోజు కాబట్టి ఆమోదించిన రోజు కాబట్టి రాజ్యాంగం ఆమోదించిన రోజు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనం రోజు గుర్తు తెచ్చుకున్నట్టే ప్రతిసారి అంబేద్కర్ గారిని గుర్తు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఇక్కడకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఎస్సీసీఎల్ బోధాల సీను గాని కాళే పుల్లారావు గాని వీళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.